అన్ని మండలాల్లో నుంచి తరలి వచ్చిన అంటే భావస్థురాని జన్మాంతర సహృదాని అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే పోయినసారి జన్మలో ఆ వాసనతో ఈ జన్మలో ఏ ఒక్కరిని ఎంతనో మనం పొందగలుగుతాం, కానీ ఇన్ని వేల కోట్ల మందిని ఒక కుటుంబంలో కలిపిన నాకు జన్మనిచ్చిన నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి నా గురువు నా దైవం నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ, అలాగే మరి ఆనాడు సత్యం కోసం సతీరామ్మకున్నాడు హరిశ్చంద్రుడు, తండ్రి మాటకే నడవులకి వెళ్ళాడు శ్రీరామచంద్రుడు, తమ్ముడు అన్న సేవకే అంకితమయ్యాడు లక్ష్మణుడు, అలాగే పతి దైవమని భావించింది సీతాదేవి, చాపగుడుతో సమతను నేర్పిన నాటి పలనాటి బ్రహ్మన్న, మేడి పండులా మెరిసే సంఘం గుట్టి పిప్పెను వేమన్న, వితంతువుల విధి వ్రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి, అలాగే తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దని గురజాడ, స్వతంత్ర భారత రథసారథి ఏ సమనాన దూకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండెకెదురుగా గుండె నిలిపాను ఆంధ్రకేసరి టంగుటూరి, తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి. ఇది మనం చరిత్ర. ఇప్పుడున్న వాళ్ళలో చాలా మంది చూసుంటారు, కుర్రాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ, మీరంతా నేర్చుకోవాలి తెలుసుకోవాలి. మరి ఆనాడు నందమూరి ఆ తర్వాత నాకు మనందరికీ చాలా మందికి తెలిసి స్వతంత్ర సముపార్జన తర్వాత మనం కళ్ళారో చూసింది ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి ప్రతి తెలుగు బిడ్డకు ప్రతి తెలుగు మట్టి గడ్డకు తెలుగు పౌరుషం ఉంటే ఏంటో సత్తువ ఆ పొగరుని పొదలు పెట్టి సానబెట్టి బయటకు వచ్చి నేను తెలుగువాడు నేను సగౌరవంగా చెప్పే ధైర్యం ఇచ్చిన మహానుభావుడు మన తెలుగు ఆరాధ్య దైవ నందమూరి తారక రామారావు గారు. మరి ఆనాడు చాలా మందికి రాజకీయాలంటే తెలిసినా అంత చురుకుగా ఉండేవారు కాదు, అసలు పట్టించుకునేవారు కాదు, చాలా మందికి తెలిసేది కాదు. అటువంటి నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చాక మరి ప్రతి ఒక్కరికి కూడా ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఎంత ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆదుకునే సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు, నేను దాంట్లో అర్చకుణ్ణి అని ప్రజల చేత దేవుడుగా కీర్తించబడ్డ ఆయనే సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అని చాటు చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ముందు ఇక్కడ కొత్త చెరువు ఆనాడు ప్రజాస్వామ్యం కూని చేయబడుతుంటే ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతుడిని చేసినప్పుడు రాష్ట్రమంతా ఒక విప్లవం చెలరేగింది. అందులో మొట్టమొదట కొత్త చెరువు నుంచి కొందరు వాళ్ళు ప్రాణార్పణ చేశారు ఆ ఉద్యమం. ముందుగా వాళ్ళందరూ కూడా నా ఘన నివాళి తెలియజేసుకుంటూ ఆ తర్వాత మూడోసారి మొన్న రాష్ట్ర విభజన తర్వాత అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం స్థాపించబడ్డాక మరి ఆనాడు కూడా మీరంతా ఆంధ్ర రాష్ట్రం యొక్క దిక్కు చూసి ప్రపంచాలకే విజనరీ ఆదర్శం తెలుగుదేశాన్ని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు మీరంతా. ఇవి చరిత్ర అంటే. ఇప్పుడు మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఇవాళ మనకి ఎన్నికల యుద్ధం మొదలైంది, ఎన్నికల సమరం మొదలైంది, ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది. మీరు దీంట్లో తేల్చుకోవాల్సింది మరి మీకు అభివృద్ధి కావాలా అరాచకం కావాలా, లేకపోతే మీకు అభివృద్ధి కావాలా అరాచకం కావాలా అన్నది
అలాగే మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు ఒక స్థిరమైన ప్రభుత్వం కావాలా, లేకపోతే మీకు ఒక స్వర్ణయుగం కావాలా, లేకపోతే ఒక రాక్షసుడి పాలన కావాలా, ఒక చీకటి రాజ్యం కావాలా, అన్ని తేల్చుకోవలసిన క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం ఈనాడు మనం. రామారావు గారు మన తెలుగు జాతి ఉనికిని ప్రపంచం మొత్తానికి తెలియజేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు వారి మేధస్సును ప్రపంచం మొత్తం తెలియజేశారు. ఈనాడు నిరుపేదల ఇంటి ముంగిటికి కూడా ఆనాడు రామారావు గారు గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే ఈ కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, అలాగే బీసీ సంక్షేమ హాస్టల్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నెన్నో విద్యలో ఎన్నో విప్లవాలు తీసుకొచ్చారు ఆయన. అలాగే కూడు గుడ్డ అనే కనీసము నిత్యావసర వస్తువుని ప్రజలకు అందజేశారు. చెప్పుకుంటూ పోతే చాటడంతా ప్రపంచంలో ఎవరు చేయలేదు, చేయనివి ఎన్టీ రామారావు చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రామారావు గారి మానస పుత్రికి అయితే తెలుగుదేశం ఉందో దాన్ని అదే క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న అందరూ కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీకి లేదు అటువంటి ఒక కుటుంబాన్ని, వసుదైక కుటుంబాన్ని ఆ రామారావు గారు ఇచ్చారు. అలాగే ఇక సామాజిక న్యాయంతో అందరినీ అదే ఉమ్మడి కుటుంబంగా తెలుగుదేశం మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడైతేనేమి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా విభజించబడ్డాకైతేనేమి, అందరినీ ఏకతాటిపై ముందుకు తీసుకెళ్తున్నారు, తీసుకెళ్లారు మన చంద్రబాబు నాయుడు గారు. మరి ఈనాడు పసుపు అన్నది శుభానికి సూచకం, పసుపు అన్నది ఆనందాల వేడుకకు ఆహ్వాన గీతం, పసుపు అన్నది ఆరోగ్యానికి గొప్ప ఆయుర్వేద ఔషధం, పసుపు అన్నది అభివృద్ధికి నిర్వచనం, పసుపు అన్నది సంక్షేమానికి నిదర్శనం, పసుపు అన్నది ఆత్మగౌరవానికి ఎగరేసిన ఒక కేతనం, అలాగే పసుపు అన్నది ఆత్మగౌరవానికి ఒక నిలువెత్తు రూపం, అలాగే పసుపు అన్నది ఆదర్శానికి ఒక నిజమైన సంతకం మన పసుపు. ఎన్నో ప్రపంచంలో చూసుకుంటే ప్రపంచంలోనే ఎక్కడ లేని విప్లవాత్మకమైన ఆనాడు ఎన్నో సంస్కరణలు, ప్రజల సంక్షేమం కోసం, సమాజ అభివృద్ధి కోసం ఎన్నో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈనాడు చూస్తున్నాం ఎలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి. ప్రపంచ పటంలోనే ప్రథమ స్థానంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం, అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక ఏదైతే 15,000,000,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లోడుతో రూపుదిద్దుకుందో, మరి దాన్ని పూడ్చి మన పక్క రాష్ట్రం తెలంగాణతో ధీటుగా తలసరి ఆదాయాన్ని పెంచి మరి మన రాష్ట్రానికి ఒక దిక్సూచిగా నిలిచాడు మన చంద్రబాబు నాయుడు గారు. మరి ఈనాడు ఒక్క అవకాశం అని ఆనాడు ఆ ఒక్క అవకాశం ఏమిటో ఆ భ్రమలో పడిపోయారు మీరు అంతా. ఆ ఒక్క అవకాశం ఏమీ లేదు, ఒకటేమో కోడి కత్తి, రెండోదేమో వాళ్ళ బాబాయ్ని హత్య చేసి వివేకానంద రెడ్డి గారిని అధికారంలోకి వచ్చిన జగన్ ఏం చెప్పాలి దాని గురించి. సిద్ధం అంటాడు, దేనికి సిద్ధం మీరే ఆలోచించండి. తల్లిని చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు, అలాగే తన బాబాయిని హత్య చేయించిన నిందితులను కాపాడుతూ మరి వాళ్ళ చెల్లికి ద్రోహం చేశాడు. వాళ్ళకి సమాధానం చెప్పమనండి, వాళ్ళకి సిద్ధమని చెప్పండి, వాళ్ళకి సమాధానం చెప్పండి, మనకు కాదు సిద్ధమని చెప్పడం. అలాగే వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని మరి మా కల్లిబొల్లు కబుర్లు చెప్పి అధికారులను మోసం చేశారు, వాళ్ళకి సమాధానం చెప్పమనండి. అలాగే నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్సీలు నా మైనారిటీలు అని చెప్పుకుంటూ మరి ఈ ఒక
ఎమ్మెల్సీ అనంత్ కుమార్ దళితుడైన తన కార్ డ్రైవర్ ని మరి హత్య చేసి డోర్ డెలివరీ చేశారు. వాళ్ళకి సమ్మా ఆ కుటుంబానికి మళ్ళీ అతని ప్రాణాలు తిరిగి ఇవ్వమని చెప్పండి. అలాగే ఒక కుర్రాడు తన అక్కని వేధిస్తున్నారని చెప్తే అతని మీద పెట్రోల్ పోసి అతన్ని చంపేశారు దారుణంగా. వాళ్ళ కుటుంబాలకు సమాధానం చెప్పమనండి. అలాగే ఇక్కడ ఒక రైతుల విషయానికి వస్తే మరి రైతు సంస్థను నిర్వీర్యం చేసేసి తీసేసి ఆత్మహత్యలకు అప్పులకు రైతులను గురి చేసిన ఆ రైతులకు సమాధానం చెప్పమనండి. అలాగే తనని పోలవరాన్ని గోదావరిలో కలిపేసి తనని బ్లాక్ లిస్ట్ చేసిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాలో వాళ్ళందరూ పెట్టిన డబ్బును తిరిగి వాళ్ళకి ఇవ్వమనండి. మన తెలుగుదేశం కార్యకర్తలు సర్పంచులు గిచ్చిపంచులు అందరూ కూడా అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో పనులు చేపట్టారు అప్పుడు చేసి, ఆ డబ్బులన్నీ తిరిగి ఇవ్వమనండి. కేంద్ర ప్రభుత్వం వచ్చింది డబ్బు ఇవ్వమని మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. అది వీళ్ళు కోర్టుకు వెళ్ళడం ఏంటో నాకు అర్థం కాదు. ప్రభుత్వం డబ్బు ఇస్తే దాన్ని తిరిగి దేని ఖర్చు పెట్టారో ఆ డబ్బు తిరిగి ఇవ్వమంటే కోర్టుకు వెళ్ళడం ఇదంతా చాలా వింతగా లేదు. అలాగే మన మూడు రాజధానులు అని కాలం వెళ్ళబుచ్చుకుని మొదటి మూడేళ్లు దాంతో నవరత్నాలు అని మీ ముందుకు తీసుకొచ్చాడు. ఎంత అప్పు చేశాడు? 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మీరేమో భ్రమలో పడి చాలా మంది ముఖ్యంగా మహిళలు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం గమనం నాస్తి, వినాశ్రియం జీవనం నాస్తి, వినాశ్రియం సృష్టి రేమ నాస్తి. ఏ కుటుంబాన్ని అయినా నడపాలన్నా అది మహిళే. అటువంటిది మన చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ డ్వాక్రా సంఘాలతో ఈ పొదుపు విప్లవం మొదలుపెట్టారు మీకోసమని. ఆనాడు రైతు బజార్లు మొదలుపెట్టారు రైతుల కోసం. మరి ఈనాడు మీకు ఇస్తుందంత? కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానన్నాడా? ఎంతమందికి ఇస్తున్నాడు? ఒక్కళ్ళకి ఇస్తున్నాడు. మిగతా దానంతటికి అయ్యేదంతా 2.5 లక్షల కోట్ల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు 10,000 లక్షల కోట్ల రూపాయలు ఏమవుతున్నట్టు ఒక్కసారి ఆలోచించండి మీరంతా. ఇవాళ అన్ని కార్పొరేషన్లు ఏదైతే బీసీ ఉందో ఎస్సీ ఉందో మైనారిటీస్ కార్పొరేషన్ మొత్తం అన్ని కూడా నిర్వీర్యం చేసేసి ఆ డబ్బులన్నీ కూడా మళ్లించేసి ఇవాళ అతని మాయలకి మోసాలకి మీరు లోబడకండి. మీరు తెలుసుకోవాల్సింది అతని అరాచకత్వానికి అతని వినాశనానికి మీరు బలి కావద్దని మిమ్మల్ని నేను సమీనంగా మనం చేసుకుంటున్నాను. మరి ఇప్పుడు మనం చూస్తే ఈ చీఫ్ లిక్కర్ ఏంటది జే బ్రాండ్ అని బోల్డంత ధనాన్ని దోచుకుంటున్నాడు. అలాగే ఇంకా ముందు 100 ఏళ్ల ప్రజలకు దక్కకుండా దొరకకుండా ఇసుక పాత్రలను తవ్వేసుకుంటున్నాడు. అలాగే ఇసుక దొరకకుండా ఇసుక మాఫియా. దాని తర్వాత ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే కల్తీ మందును తాగి ఎంతో మంది ఆడపడుచుల యొక్క తాలి బొట్లను తెంచేస్తున్నాడు. ఇవన్నీ మీరు గమనించాలి. అతను సిద్ధమన్నాడు, మనమేం తక్కువ కాదు, మనం కూడా సిద్ధమే. ఇవన్నీ కూడా గమనించి మరి యువత ఇవాళ ఉద్యోగాలు లేక వలసపోతున్నారు. ఇవాళ ఎలా ఉందండి పరిస్థితి? ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా, బెంగళూరు వెళ్ళినా హైదరాబాద్ లోకి వెళ్ళినా కూడా అదే పరిస్థితి కావాలని ఇదంతా ఒక కుట్రగా జరిగింది. ఇక్కడ వాళ్ళని మనం ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క గంజాయి అయితేనేమి, పండించడం అయితేనేమి, లేకపోతే డ్రగ్స్ ఇది పిచ్చలపడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. యువత చదివి ఆ నిస్పృహతో నిరాశతో దానికి బానిసలవుతున్నారు. ఇవాళ ఎవరు ప్రశ్నించకూడదు, వేలెత్తి ఎవరు చూపకూడదు, అడగకూడదు,
అని జవాబుదారి ప్రభుత్వం కాకూడదు మేము అన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాడని మీరందరూ గమనించాలి. ఇవాళ మరి మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే మనల్ని మన తెలుగు జాతిని అలాగే మన భావి తరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మరి ఇదే పాయింట్స్ ఇవాళ ఇవాళ అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెట్టించింది తెలుగుదేశమే. జిల్లాలో 130,000 మంది రైతులకు 90% సబ్సిడీ ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందజేయడం జరిగింది. అలాగే హార్టికల్చర్ హబ్ గా అనంతపురం జిల్లాను అభివృద్ధి చేసింది తెలుగుదేశం. అరటి రైతుల ఆదాయం రెట్టింపు చేశాం, ఇన్పుట్ సబ్సిడీ అందజేశాం, రోడ్లు బ్రిడ్జులు అలాగే సాగు నీటి ప్రాజెక్టులను చేపట్టింది మన తెలుగుదేశం ప్రభుత్వం. పుట్టపర్తి నియోజకవర్గ ప్రశాంతతకు నేనే ఇక్కడ ప్రజలు సౌమ్యులు. అలాగే భగవాన్ సత్యసాయి నడియాడిన భూమి ఈ పుట్టపర్తి. ఆనాడు పల్లె రఘునాథ్ రెడ్డి గారి నాయకత్వంలో 2,772 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అలాగే ఆర్ఎన్ బి రోడ్ల కోసం 204 కోట్ల రూపాయలు, అలాగే పంచాయతీ రోడ్ల కోసం 150 కోట్లు ఖర్చు పెట్టి 100 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశాం. అలాగే 1,214 టిట్కో ఇళ్లు కట్టాం, తాగునీటి పథకాలు కట్టాం, శ్మశానాలు ప్రహరీలు కట్టాం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. అలాగే ఇక్కడ కూడా ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన శ్రీధర్ రెడ్డి, ఆయన చేసింది ఏమిటి? ఏమి లేదు, ఏం చేయని పాపానికి పోయాడు. ఆయన పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతులాంటి శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. మీరు ఈ ఎమ్మెల్యే బ్యాంకులకే టోపీ పెట్టి 1,974 కోట్లు ఎగ్గొట్టాడు. ప్రజలకు తాగునీరు లేక అవస్థలు పడుతుంటే తాగునీటి పైపు లైన్లను అనధికారంగా తన పొలాలకు మళ్లించుకున్న దుర్మార్గుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. నల్లమండ మండలం అలాగే నెలసింగరాయల పల్లిలో సత్యసాయి వాటర్ సప్లైకి సంబంధించిన పైప్ లైన్ నీటిని తన పొలాలకు మళ్లించుకున్నాడు. తాగునీరు అందడం లేదని ఎగువ గ్రామస్తులు ఫిర్యాదులతో అధికారులు పైపు లైన్ తొలగిస్తే వారిపై దాడికి ప్రయత్నించాడు, బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. నా తోటకు ఏర్పాటు చేసిన పైప్ లైన్ తీసేంత దమ్ము ఎవడికొచ్చిందంటూ బెదిరింపులకు దిగాడు. మట్టి నమ్ముకుంటాడు, భూముల్ని కబ్జా చేస్తాడు. ఎవరైనా లేఅవుట్ పోయాలంటే కప్పం కట్టాల్సిందే. కనీస కరువు సాయం కూడా అందించకుండా రైతుల్ని నట్టేట ముంచాడు. అక్కడ జగన్ రెడ్డి పాదయాత్ర అనేక హామీలు ఇచ్చాడు. పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తానన్నాడు, భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామన్నాడు, మారెళ్ల రిజర్వాయర్ కాలువను తవ్వుతామన్నాడు. ఒక్క హామీ అయినా పూర్తి చేశాడా? ఒక్కటైనా అమలు చేశాడా? ఎన్డీఏతోనే మన నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుందాం. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లె సింధూరు గారిని గెలిపించుకుందాం. గతంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేశాడో, ఎంత అభివృద్ధి చేశారో చూశాం. ఆయన మరి అప్పుడు 1994లో జడ్పీటీసీ చైర్మన్ గా, 1999లో పార్లమెంట్ సభ్యుడిగా, 2009లో సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దాని తర్వాత 16 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఆయన అంత అనుభవం ఉంది ఆయనకి.
సో ఆయన అలాగే పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించి యువతకు అండగా నిలుస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఈ ప్రాంతం దహార్తి తీర్చేందుకు కష్టపడ్డాం. మళ్ళీ గెలిచి ఉంటే మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు గెలిచిన రెండేళ్లలోనే నియోజకవర్గంలో 193 చెరువులు నింపుతాం. అలాగే రింగ్ రోడ్డు చెరువు నిర్వాసితులను ఆదుకుంటాం. 100 రోజుల్లో టిడ్కో ఇళ్లను పూర్తి చేసి పేదలకు పంచుతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి సిద్ధంగా ఉన్నారుగా మీరంతా? సిద్ధంగా ఉన్నారా లేదా? మరి ఇవాళ మొత్తం అందరు కూటమి మన తెలుగుదేశం అయితే జనసేన బీజేపీ అంతా కలిసాము. ఇదొక నిప్పుల ఉప్పెన, ఇదొక అగ్నిపర్వతం, ఇదొక పాశుపతాస్త్రం ఈ కలయిక. దీవించండి అందరినీ, ఈ కుటుంబ అభ్యర్థులందరినీ కూడా గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరి ప్రజాస్వామ్యంలో ఈనాడు మీకున్న ఆయుధం ఓటు, ఆ ఓటుని సరిగ్గా వినియోగించుకుని మీ ఉద్దేశాలను ప్రతిబింబచేసే మీ యొక్క అభ్యర్థుల్ని ప్రతినిధుల్ని ఎన్నుకుని సమాజ స్థాపనకు, అలాగే సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి, అలాగే సామాజిక న్యాయం అందరికీ అందడం కోసం మీరు ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాయుధం అది. కాబట్టి మీరు దీన్ని ఏదో తాకట్టు పెట్టి లేకపోతే కుదువు పెట్టి దీన్ని అపాశపాలు చేశారంటే అది మీ ఓటుకి అన్యాయం చేసినట్టు అవుతుంది, మీ భవిష్యత్తుకు అన్యాయం చేసినట్టు అవుతుంది, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినట్టు అవుతుంది అని మీ అందరు తెలియజేసుకుంటూ మీరంతా కూడా నేను జరగనున్న ఎన్నికల్లో మరి మీరు ఈ జగన్కి మరి తన అణు అణువు, తన నర నరం, తన ప్రతి రక్తపు బొట్టువు అపజయాన్ని తెలియపరిచేలా మరి పట్టు పట్టి ఓటర్తో అతనికి అపజయం అన్న రుచి ఎలా ఉంటుందో చూపించాలని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రతివాడి, అది ప్రతి తెలుగువాడి గుండె మంట. అతనికి బుద్ధి చెప్పి ఇంటి తరిమే వరకు ఈ మంట చల్లారకూడదని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రతి తెలుగు వాడి పౌరుషం. అతని ఇంటికి పంపించేదాకా ఈ రోషం నిద్ర పోకూడదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందుకే గతం మళ్ళీ యువతకంతా గుర్తు చేయాల్సి వచ్చింది. పెడదారిన పడకుండా మీరంతగా యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశం మహాశక్తి. మనకున్నంత యువశక్తి ఇంకా ఏ ప్రపంచానికి లేదు. కాబట్టి మీరంతా కూడా వాళ్ళు చూస్తే దేశం బతుకుతాందంటే యువత వల్ల బతుకుతాంది, రైతు వల్ల బతుకుతాంది. కానీ ఇవాళ మనం చూస్తున్నాం భూములన్నింటినీ కూడా కబ్జా చేసేసి రైతు ఈ వ్యవసాయాన్ని కూడా నిర్వీనే అన్ని వ్యవస్థలు, ఒక రైతులనే కాదు అన్ని వ్యవస్థలు కూడా, చట్టం న్యాయం అన్ని వ్యవస్థలు కూడా నిర్వీనం చేసేసి ప్రజలని ఈ టిడ్కో ఇల్లు ఏదైతే కట్టించామో వాటి పూర్తి చేయకుండా ఒక క్యాలెండర్ ఇచ్చాడు, జాబ్ క్యాలెండర్ లాగా యువతకి ఇచ్చినాడు జాబ్ క్యాలెండర్, ప్రతి సంవత్సరాన్ని ఉద్యోగాలు ఇస్తామని. అలాగే ఈ టిడ్కోళ్ళు కూడా ఈ నెలల్లో ఈ జిల్లాలో ఇస్తామని ఎక్కడ పంచి పెట్టారు? ఇది ఇప్పుడున్న ఈ యొక్క ప్రభుత్వ యొక్క పోకడు. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇది మన నేను చెప్పినట్టు ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మన రాష్ట్ర భవితకు, మన భవితకు, మన భావి తరాల భవితకు సంబంధించిన ఎన్నికలు. అందరూ ఐకమత్యంగా ఈ యొక్క రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. నాకున్న జ్ఞాన సంబంధంలో వైశ్యుణ్ణి,
నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని మంచి చేతులు తిరిగే బాధికని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని నచ్చుకుని నాయ బ్రాహ్మణుణ్ణి, కపటలేని యాదవుణ్ణి, ఆపదలు ఆదుకునే వెలమని వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను అనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని అనుకుని ప్రతి ఒక్కళ్ళు ఈ కులాలకి దూరంగా ఈ కులాల చిచ్చులో వాళ్ళు ఎన్నో సృష్టిస్తారు. ఆయన అతను అన్నట్టే నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని మొత్తం ఏం చేశాడు, మొత్తం రాష్ట్రం అంతా కాష్టాల్లో తయారు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీరంతా గుర్తుపెట్టుకోండి, అందరు ఐక్యంగా కలిసి మెలసి ఈ ఉద్యమంలో పోరాడాలి. మళ్ళీ మన గత చరిత్రను ఏదైతే నేను చెప్పానో దానికి నెమరేసుకొని, ఏదైతే మన కళ్ళ ముందు జరిగిందో దాన్ని మనం ఇప్పుడు మళ్ళీ కళ్ళ ముందు చూస్తున్నట్టే మనం కూడా దాంట్లో భాగం, దీంట్లో భాగం పంచుకోవాలి. ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఈ రాష్ట్రంలో ఈ నియంతృత్వానికి ఒక అంతం పలకాలి. మీరు ప్రతి ఒక్కరూ మీ ఓటని ఆయుధంతో తెలియజేసుకుంటూ మరి మీ ఓటు గుర్తు ఏది, మీ ఓటు గుర్తు ఏది, మీ ఓటు గుర్తు ఏది? ఇప్పుడు వీళ్ళకి అక్కడ కదిరిలో మొదలుపెట్టా ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి నా ఇష్టదైవం ఆయన దర్శించుకుని, అలాగే అక్కడ మన ముస్లిం మైనారిటీల దర్గాకి దర్గాని దర్శనం చేసుకుని అక్కడి నుంచి నా ప్రయాణం మొదలుపెట్టాను. ఈరోజు నా ప్రచార ప్రయాణం ప్రస్థానం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి పుట్ట కదిరి నుంచి ఇక్కడ కొత్త చెరువుకి వచ్చేసరికి వైకాపా వాళ్ళకి ఒడుకు పుట్టింది. మొత్తం విద్యుత్ ఎక్కడికక్కడ నిలిపేశారు, నిలిపేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనకి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఫ్యాన్ అది తిరగదు, అది తిరగని ఫ్యాను దాన్ని తీసి బయటపడేయండి, మన గుండెల్లో నుంచి తీసేయండి ఫ్యాన్ని. ఒకటే ఒకటి ప్రజాస్వామ్యానికి నిజమైన నిర్వచనం ఆనాడు ఎన్టీ రామారావు గారు గురించి ఇచ్చారు, దాన్ని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. ఇవాళ అందరూ కలిసి, ఎందుకంటే ఒక్కడిని ఒక్కడిని అంటున్నాడు కదా, నేను అదే అడుగుతున్నాను, ఒక్కడైతే ఒక్కడు నిన్ను నువ్వు ఒక్కడిని చేసుకున్నావు, ఇంట్లోని కాదన్నాం, సలహాదారులు పెట్టుకున్నాం 100 మందిని, వాళ్ళందరికి ఎన్నో అందరు కలిపితే ఎన్నో కోట్ల రూపాయల జీతాలు ఇస్తూ వాళ్ళు ఒక సలహా తీసుకోడు, దుష్ట చతుష్టయం ఉంటారు నలుగురు, వాళ్ళ సలహాలు అవి కూడా తిరిగి తీసుకుంటాడు లేదు. వాళ్ళు మాత్రం ఏదో అతను తృప్తిపరచడానికి ఏదో బాగుతుంటారు టీవీల ముందుకు వచ్చి ఉండాలి కొంతమంది. కాబట్టి ఇవన్నీ మీరు వాళ్ళ మాటల భ్రమలో పడకుండా మీరంతా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ